हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल प्रतिरोज नैन योजु टेक न्यूज आ रोज टेक न्यूज ना अलागे अपकमिंग मोबाइल्स एमते उ मरी हानर कंपनी का लेदे एम ई कंपनी का लेदे ऐपल कंपनी का ये कंपनी अना सर मैं अपकमिंग मोबाइल्स रोजोटी लेदा रोजुक रू मोबाइल नेतूा और सारी ना चक् ఛానల్ ని మీరు చెక్ చేసుకోండి సో ఈ రోజు మనం ఆలోచన చేయకుండా సో మన ఛానల్లో ఈ రోజు మన టెక్ న్యూస్ లో హానర్ 8s అప్కమింగ్ మొబైల్ గురించి మెయిన్ ఫీచర్స్ ఒక ఆరు మెయిన్ ఫీచర్స్ చూద్దాం మరి వాటి యొక్క ర్యామ్ ఎలా ఇచ్చాడు ఇంటర్నల్ స్టోరేజ్ ఎలా ఇచ్చాడు అలాగే కెమెరా ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఎలా ఇచ్చాడు అలాగే డిస్ప్లే ఏమి ఇచ్చాడు హెచ్డి ఇచ్చాడా హెచ్డి ప్లస్ ఇచ్చాడా దాని పిక్సెల్స్ ఎలా ఉంది ఇంచెస్ ఎలా ఉంది అలాగే వాడు వాడిన మైక్రో ప్రాసెసర్ ఎలా వాడాడు అలాగే లాస్ట్గా చివరగా ఏంటంటే మరి బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎంత ఉందో ఆ విషయాన్ని చూద్దాం సో మొదటిగా మనం గమనించినట్లయితే మరి దీని యొక్క ప్రైస్ కనుక మనం గమనించినట్లయితే మరి బిలో 10,000లో మరి 10,000 రూపాయలు బిలో 10,000 రూపాయలు మరి ఆనర్ 8s 2020 రావడం జరుగుతుంది మరి ఆనర్ 2020 8s ఈ మొబైల్ అనేది దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే దీని యొక్క స్టార్టింగ్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే అంటే రేట్ అనేది ఫిక్స్ చేయడం జరగలేదు ఓన్లీ ఎక్స్పెక్టెడ్ రేట్ మాత్రం 9,520 రూపీస్ ఉండడం జరుగుతుంది సో అలా ఎక్స్పెక్టెడ్గా ఉండే రేంజ్ 9,500 నుంచి 9,700 9,800 అలా ఉండొచ్చు సో మనం మామూలుగా అయితే అన్ఆఫీషియల్గా మెన్షన్ చేసిన రేట్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఏంటంటే 9,500 రూపీస్ ఆ రేంజ్లో ఉండవచ్చు సో మనం ఒకసారి కనుక కాస్ట్ గురించి ఒకసారి పక్కన పెడితే కనుక మిగతా మెయిన్ ఫీచర్స్ కీ ఫీచర్స్ కనుక మనం కనుక చూసినట్లయితే ర్యామ్ కనుక గమనించినట్లయితే ర్యామ్ 3GB ఇవ్వడం జరిగింది అలాగే ర్యామ్ 3GB ఇచ్చిన ఇవ్వడం జరిగింది అలాగే మనం కనుక స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా గమనించినట్లయితే ఇంటర్నల్ స్టోరేజ్ కొన్ని మొబైల్స్కి అయితే 64 ఇవ్వడం జరుగుతుంది కొన్ని మొబైల్కి దానిపైన ఇవ్వడం జరుగుతుంది 128 ఇవ్వడం జరుగుతుంది కానీ దీనికి మాత్రము 64GB ఇవ్వడం జరిగింది ఇంటర్నల్ స్టోరేజ్ 64GB ఇచ్చాడు అలాగే మనం కనుక ఈ యొక్క ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా డీటెయిల్స్ కనుక మనకి గమనించినట్లయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 MP మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇది మాత్రం కొంచెం డిసడ్వాంటేజ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటికి మెగాపిక్సెల్కి 8 ఇవ్వడం జరుగుతుంది అలాగే 16 కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ దీనికి మాత్రం కేవలం 5 MP మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే ఒకసారి రియర్ కెమెరా బ్యాక్ కెమెరా మనం గమనించినట్లే ఇదైతే క్వాడ్ కెమెరా కాదు అలాగే ట్రిపుల్ కెమెరా కూడా కాదు అదే డ్యూయల్ కెమెరా కూడా కాదు ఓన్లీ 1 కెమెరా మెయిన్ కెమెరా ఇవ్వడం జరిగింది ఆ మెయిన్ కెమెరా కూడా వాడు 13 MP ఇవ్వడం జరిగింది సో ఇవి ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా డీటెయిల్స్ కింద గమనించినట్లే వాటి యొక్క డీటెయిల్స్ ఇవి ఒకసారి కనుక మనం మిగతా ఇంకా మూడు కీ ఫీచర్స్ మెయిన్ ఫీచర్స్ గమనించినట్లయితే ఒకసారి డిస్ప్లే కనుక గమనించే డిస్ప్లే హెచ్డి ప్లస్ ఇవ్వడం జరిగింది దాని యొక్క డిస్ప్లే రెజల్యూషన్ మనం గమనించే 720x1520 పిక్సెల్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి దాని యొక్క మొబైల్ కనుక ఇంచెస్ కనుక మనం కనుక గమనించినట్లయితే ఇంచెస్ అనేది సుమారుగా 14.47 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది సో ఇది దాని యొక్క సంబంధించిన హార్డర్ 8s 2020కి సంబంధించిన డిస్ప్లే డీటెయిల్స్ అయితే మైక్రో ప్రాసెసర్ కనుక మనం గమనించైతే మరి వాళ్ళు వాడిన మైక్రో ప్రాసెసర్ గమనించినట్లయితే కొన్ని మొబైల్స్లో స్నాప్డ్రాగన్ 855 వాడతారు కొన్ని రాబల్లో 730 స్నాప్డ్రాగన్ వాడడం జరిగింది కొన్నిట్లో ఆక్టా కోర్ వాడడం జరుగుతుంది కానీ ఈ మొబైల్లో మాత్రం వాడిన ప్రాసెసర్ ఏంటంటే మీడియా టెక్ హీలియో A22 12 నానోమీటర్స్ సో వాడు వాడిన ప్రాసెసర్ అది జరగడం జరిగింది సో ఇదైతే ఇంకొక విషయం చివరి విషయం మనం కనుక గమనించినట్లయితే బ్యాటరీ కెపాసిటీ మనం గమనించినట్లయితే బ్యాటరీ కెపాసిటీ మాత్రం కేవలం 3020 ఎంఏ అవర్స్ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి నాన్ రిమూవబుల్ బ్యాటరీ కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ లేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి కూడా ఒక మెన్షన్ చేయడం లేదు కాక ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోవచ్చు ఎందుకంటే ఇది వచ్చేసి డ్యూయల్ కాబట్టి ఉండకపోవచ్చు సో మనం గమనించినట్లయితే ఇవి కీమ్ యొక్క ఫీచర్ ఈ ఆరు ఫీచర్స్తో మనం గమనించినట్లయితే సో ఇవి ఈ యొక్క మేజర్ ఫీచర్స్ ఈ మొబైల్ హానర్ 8s 2020 అప్కమింగ్ మొబైల్ గురించి కొన్ని ఫీచర్స్ సో ఒకసారి నేను చెప్పడం జరిగింది అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను దీనికి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా కనెక్టివిటీ ఆప్షన్స్ కానీ వాడిన యూఎఫ్సి కేబుల్ యొక్క లెంత్ కానీ డయామీటర్ కానీ డిస్ప్లే ఇంకా కొన్ని మోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ నేను పేస్ట్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో ఈరోజు నా టెక్ న్యూస్లో నా అప్కమింగ్ మొబైల్స్ నేను చెప్పింది హానర్ 8s 2020 ఇంకా అప్కమింగ్ మొబైల్స్ నేను నా ఛానల్ పోస్ట్ చేస్తుంటాను అలాగే టెక్ న్యూస్ ఏ రో టెక్ న్యూస్ ఆ రో టెక్నిక్ అప్లోడ్ చేస్తాను ఒకసారి నా ఛానల్ చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.